వెల్కమ్ టు మై ఛానల్ అండి, పద్మజ ఫస్ట్ లేడీ. నేను ఈరోజు ఒక పొదుపు ఎలా చేయాలా, మనము పొదుపు చేసినందువల్ల ఎన్ని లాభాలు. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా గురించి కూడా పొదుపు డబ్బు ఉంటేనే కదా ఏదైనా కానీ. కరోనా అని కూడా కాదు, పొదుపు ప్రతి మనిషికి అవసరము, ఎల్లవేళలా అవసరము పొదుపు. మనం బడ్జెట్ చేసుకోవాలా, పొదుపు చేయాలంటే ఏం చేయాలా, బడ్జెట్ వేసుకోవాలా. బడ్జెట్ వేసుకొని బడ్జెట్లో ఏ కావాలి ఏవి వద్దు అనేది చూసుకోవాలా. చూసుకొని కావాల్సినవి ఎక్కువగా అధికంగా ఉండేవి అవసరం ఉండదు, అదేంటి అనవసర ఖర్చుల్లోవి అవసరం ఉండదు అన్నట్లు. ఏవి కావాలో అవే మాత్రమే తీసుకోవాలా, కొనుక్కోవాలా, బడ్జెట్ వేసుకోవాలా. బడ్జెట్లో ఎంత మనకి నెలకి ఎంత బడ్జెట్టు అనేది కూడా వేసుకోవాలా. తర్వాత పొదుపు విషయంలో బంగారం కొనడం కూడా మంచిదేనండి. పొదుపు విషయంలో బంగారం కొన్నందువల్ల కూడా మంచిదే. ఎట్లా అంటే, బంగారం మనం ఈరోజు కొన్నాం అనుకోండి, అది రెట్టింపు అవుతుంది, దాని విలువ రెట్టింపు అవుతూ ఉంటుంది. మనం అదే డబ్బు ఎవరికన్నా వడ్డీకి ఇచ్చినా ఇంకేం చేసినా కానీ అది కాదు. ఈరోజు కొన్నది కొన్న రేటు రేపటికి పెరుగుతుంది. మనకి ఆడవాళ్ళకి ఎప్పటికీ కూడా బంగారం అవసరము. బంగారం కొనుక్కోండి, బంగారం కొనుక్కుంటే కొంచెం మిగిల్చి కొంచెం కొంచెంగా మిగిల్చి బంగారం కొనుక్కోండి. కొనుక్కొని పొదుపు చేసుకోండి. అది తర్వాత ఎంత ఎక్కువ అవుతుంది అది. మీరు డబ్బులు ఎవరికైనా వడ్డీకి ఇచ్చి వాళ్ళకి కొట్టి అదంతా కంటే కూడా ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే కూడా మనకి డబ్బు రెట్టింపు అవుతుందండి. కాబట్టి బంగారం కూడా కొంచెం కొంచెంగా ఎంత ఉంటే అంత కొనుక్కోచుకోండి. పొదుపు చేసిన డబ్బులతోటి బంగారం కొనుక్కోచుకోండి. ఆడవాళ్ళకి స్త్రీధనం, స్త్రీధనము బంగారము. డబ్బు ఉంటే కూడా అయిపోతుంది, అదే బంగారం ఉందనుకోండి అవ్వదు, అట్లనే ఉంటుంది. అవసరమైనప్పుడు దాన్ని వినియోగించుకోవచ్చు మనము, ఆ బంగారాన్ని అవసరమైనప్పుడు మనము వినియోగించుకోవచ్చు, వినియోగించుకుని ఏదైనా చేసుకోవచ్చు. ఈ విధంగా పొదుపు చేసుకోవాలా. ఇప్పుడు కరోనా ఒకటి వచ్చింది కదండి, కరోనా గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనుషులు కూడా ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కరోనా గురించి. బయటికి అవసరమైతేనే వెళ్ళండి, వెళ్ళి మనుషులకి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ వేసుకోండి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని స్నానం చేసి వెంటనే బట్టలు మార్చుకోండి. కషాయం తాగండి. కషాయం తాగితే మీకు కరోనా పోతుంది. రాగానే ఆవిరి పట్టండి, ఆవిరి కూడా పట్టండి. ఆవిరి పట్టినా కూడా మనకి ఉన్న సూక్ష్మ, బయట నుంచి రాగానే ఆవిరి పెట్టారనుకోండి సూక్ష్మ జీవులు పోతాయి. కాబట్టి అందరూ కూడా ఆవిరి పట్టండి. మళ్ళా కషాయం ఏంటంటే శొంఠి, మిరియాలు, ధనియాలు ఇవన్నీ వేసి ఒక రెండు గ్లాసుల్ని ఒక గ్లాస్గా మరిగించండి. మరిగించి అరగ్లాసు తాగండి. తాగితే కషాయం బాగా పనిచేస్తుంది, మనకి ఈ కరోనా దగ్గరకు రాదు. ఇప్పుడు కరోనా మళ్ళా సెకండ్ టైం వచ్చిందండి, విజృంభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కాపాడుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం కాపాడుకోవాలి. మా వయసులో వచ్చేవారికల్లానేమో 60 దాటినాక కూడా బాగానే ఉన్నాం మేము. ఇప్పుడు వాళ్ళు 30-40కే ఏం చేయలేకపోతున్నారు, అంటే వాళ్ళు తినే తిండి అవన్నీ అట్లాంటివి అన్నట్లు. కాబట్టి ఇవి ఇప్పుడు వాళ్ళు 45 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆరోగ్య విషయంలో 45 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ అసలు ఇప్పుడు మొత్తము ఇది లాక్డౌన్ కూడా చేశారంటండి. పొద్దున్న 8-10 నుంచి సాయంత్రం 6 వరకేనంటండి. తర్వాత బయటికి వెళ్ళకూడదండి, బయటికి వెళ్ళకూడదు. ఇంట్లోనే చాలా సేఫ్గా ఉండండి, మీరు సేఫ్గా ఉండండి, మీ కుటుంబాన్ని సేఫ్ ఉంచండి, ఉంచితేనే మంచిదండి. డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. రాను డబ్బులు కూడా, మనీ లిక్విడ్ మనీ ఎక్కువగా ఉండాలి మనకి.
లిక్విడ్ మనీ ఉందనుకోండి, ఆస్తిపాస్తులు ఉన్నా కూడా అవి తొందరగా మనకి ఈ అందవు చేతికి డబ్బులు. అదే బంగారం కానీ లిక్విడ్ మనీ, లిక్విడ్ మనీ బ్యాంకీలో ఉంచుకోవాలా? ప్రతి ఒక్కరూ బ్యాంకీలో లిక్విడ్ మనీ ఉంచుకోవాలండి. ఉంచుకొని సేఫ్గా అవసరమైతే ఖర్చు పెట్టండి. ఇదేనండి నేను చెప్పాలనుకుంది. డబ్బులు పొదుపు చెయ్యండి, సమయాన్ని పొదుపు చెయ్యండి, నీళ్ళని పొదుపు చెయ్యండి. నీళ్ళు కూడా పొదుపుగా వాడాలండి. నీళ్ళు విచ్చలవిడిగా పారబోయటం అవన్నీ చేయకూడదండి. నీళ్ళని కూడా పొదుపుగా వాడాలా, డబ్బును పొదుపుగా వాడాలా, సమయాన్ని పొదుపుగా వాడాలా, ఇవన్నీ వాడితేనే మంచి. నేను అదే విధంగా చేశాను. మేము అప్పుడే నేను చేసినవి కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి వివరిస్తా ఏ విధంగా చేశాము ఏంటి. చిన్న జీతంలో కూడా చాలా పొదుపుగా చేసుకునేవాడు అండి. చిన్న జీతంలోనే పొదుపు చేశానండి నేను. పిల్లలు పెద్ద అయినాక మనం పొదుపు చేయలేము కూడా, ఎందుకంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఖర్చులు ఎక్కువైనందువల్ల మనము పొదుపు చేయలేము. కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పొదుపు పాటించాలి. పొదుపు పాటించినందువల్ల మీరు సుఖంగా ఉంటారు. పెద్దవాళ్ళు అయినాక కష్టాలు ఉండవు. కొంచెం డబ్బు పోగు చేసి బంగారాన్ని కొనుక్కోండి, అక్కడ పెట్టుకోండి, మంచిదే. బంగారము రేపటికి ఎంత అవుతుంది? ఈరోజు 1,000 రూపాయలకు కొనింది, నా 1 సంవత్సరానికి 2,000 అవుతా ఉందండి బంగారము. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను అంతే. కాబట్టి మీరు బాగా పొదుపుగా ఉండి సమయాన్ని పొదుపుగా చేసుకో. సమయం కూడా వెళ్ళిపోయిందనుకో రాదండి. ఇప్పుడు పని ఇప్పుడే చెయ్యండి. రేపు చేస్తాను అనే మాట రాకూడదు. రేపు అనే మాట ఉండకూడదు. ఎప్పుడు పని అప్పుడే చేసేసుకోవాలి. రేపు చేద్దామని అనుకుంటే రేపు అయిపోతుంది. రేపటి పని కూడా ఈరోజే చేసుకోవాలి. ఆ విధంగా సమయాన్ని కూడా పొదుపు చేసుకోండి, డబ్బును పొదుపు చేసుకోండి, నీళ్ళని పొదుపు చేసుకోండి. అన్నీ అవసరమైతేనే కొనండి. బజార్కు వెళ్ళి అవసరమైనవే కొనండి, అనవసరంగా కొనకండి. అది అండి నేను చెప్పేది. ఒకవేళ మీరు కొని చూడండి అన్నీ, తర్వాత ఇంటికి వచ్చినాక ఏం కొన్నాము ఏంటని తెలుసు ఒకసారి చూడండి. చూస్తే ఏది అవసరమో ఏది అనవసరమో ఉంటుంది. రెండోసారి ఆ పని చేయకండి. రేపటి పని ఈరోజే చేసుకోండి. కరోనా వచ్చింది కాబట్టి కరోనా గురించి కూడా జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళకండి. సెకండ్ టైం కరోనా అండి ఇది. ఇది చాలా ఎక్కువగా ఉంది. జ్వరం వచ్చినా ఏమి వచ్చినా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా కాపాడండి. 8 వేడి నీళ్ళు కాగబెట్టి తాగండి, ఆరోగ్యానికి మంచిది. వేడి నీళ్ళు కాగబెట్టి తాగండి, ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఏదైనా కానీ రసం కూడా మిరియాలు, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసి రసం పెట్టుకుంటాం కదండి. వేడి అన్నం కొంచెం మెత్తగా వండుకుంటే రసం కలుపుకుని తింటే చాలా మంచిదండి. అనవసరంగా అన్నీ ఎక్కువగా తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. రసం అన్నం తినండి, మజ్జిగ అన్నం తినండి. రసం అన్నము మజ్జిగ అన్నము ఆరోగ్యానికి మంచిది. మజ్జిగ కూడా ఎక్కువగా తాగండి. మంచినీళ్ళు ఎక్కువగా తాగండి, ఆరోగ్యంగా ఉంటారు మీరు. మీరు ఉంటారు, మేము ఉంటాము. ఇదేనండి నేను ఈరోజు చెప్పాలనుకున్నది. మీరు పొద్దుగా ఉండాలి. ఇంకా వచ్చే కాలం చాలా గడ్డుకాలం వస్తుంది. డబ్బులు వచ్చినప్పుడే నిలబెట్టుకోవాలండి, రానప్పుడు మనం ఏం చేయలేము. వచ్చింది అని జాగ్రత్తగా చేసుకోండి. ఏది ఇంకా కావాలని దానికోసం ప్రాట్లాడకండి. వచ్చిన దాన్ని జాగ్రత్తగా చేసుకోండి. ఇంతేనండి నేను ఈరోజు చెప్పేది. ఏదో చెప్పారనుకోకండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట పెరుగుగడ్డ మూట. ఇదివరకు చెప్పేది పెద్ద మా అమ్మమ్మ వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళ మాట వినండి, పెద్దవాళ్ళ మాట పెరుగుగడ్డ మూట అని. ఎరిక మనకి ఏదన్నా ఒక ఊరికి రాజు అయితే ఒక ఊరికి ఎట్టుబడి అవుతూ ఉంటాడండి. ఒక ఊరికి రాజు, ఒక ఊరిలో చాలా బాగా బతుకుతాం, ఇంకొక ఊరికి వెళ్ళామనుకోండి ఎట్టుబడి అవుతాము. కాబట్టి
ఎక్కడా బాగుంటే అక్కడ ఉండండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. అందరితో కలిసిమెలిసి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒకరింటికి ఒకరు వెళ్ళటానికి లేదండి. ఒకరింటికి ఒకరు వెళ్ళద్దు, ఒక మాట్లాడిన దూరంగా ఉండండి, షేక్ హ్యాండ్లు అవన్నీ ఇవ్వండి, నమస్తే చెప్పండి. ఎవరన్నా ఉంటే నమస్తే చెప్పండి, నమస్తే చెప్తే చాలండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ ధరించండి, మాస్క్ కంపల్సరీ ధరించండి, మాస్క్ కంపల్సరీ ధరించండి. బయట నుంచి రాగానే చేతులు కాళ్ళు కడుక్కోండి, చెంబు నీళ్ళు పోసుకుని డ్రెస్ చేంజ్ చేసేసుకోండి. ఇదేనండి నేను చెప్పేది. పొదుపు, మళ్ళీ నీళ్ళ పొదుపు, డబ్బు పొదుపు, మాటలు కూడా, మాట కూడా ఎక్కువగా వదలకూడదండి, మాట కూడా పొదుపుగా ఉండాలండి. మాట కూడా ఆలోచించండి, అనవసరంగా మాట్లాడి లేనిపోని గొడవలు అవి కూడా వస్తాయండి. మాట ఎక్కువ మాట్లాడినందువల్ల లేనిపోని గొడవలు కూడా వస్తాయి. కాబట్టి మాటను కూడా పొదుపుగా వాడండి, నీళ్ళని పొదుపుగా వాడండి, డబ్బుని పొదుపుగా వాడండి, సమయాన్ని పొదుపుగా వాడండి. రేపుడు పని ఈరోజు పని రేపు చేస్తాను అనుకోకండి, రేపుడు పని కూడా ఈరోజే చేయండి. చేస్తే మనకి అన్ని కాలం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది, మాట విలువ తెలుస్తుంది, నీళ్లు కూడా పొదుపుగా వాడండి. ఇంతేనండి. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.